జోరు మీదుండాల్సిన నేతలు బేజారవుతున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలన్న సంగతి మర్చిపోయిన నాయకులు పార్టీ ఏమైపోతే మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలోనూ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఆందోళనలో పడ్డారు. దీనంతటికీ కారణమేంటి? పవర్ కోల్పోయి పరేషాన్లో ఉన్న హస్తం నేతలను మెదక్ ఉప ఎన్నిక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా కాంగ్రెస్ లీడర్లు మాత్రం టేక్ ఇట్ ఈజీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్లు తలోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, గీతారెడ్డి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళ్, జహీరాబాద్ నియోజకవర్గాలు మెదక్ లోక్సభ పరిధిలోకి రావు. ఈ విషయాన్ని సాకుగా చూపుతున్న నేతలు పూర్తి స్థాయిలో ఎన్నికపై దృష్టి పెట్టకుండా తప్పించుకుంటున్నారు. ఇక మాజీ ఎంపీ విజయశాంతి కూడా పార్టీకి అంటే ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఈ విధంగా ప్రవర్తించడానికి గ్రూపు తగాదాలే కారణమని సమాచారం. రీసెంట్ గా డిగ్గీరాజా క్లాస్ తో పొన్నాల జానా తలాడించిన ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. దీంతో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఆందోళనలో ఉన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచేనా చచ్చేనా అంటూ పెద్ద పెద్ద లీడర్లే చేతులెత్తేస్తుండటంతో కింది స్థాయి క్యాడర్లోనూ నిస్తేజం నెలకొంది. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ నేతలు అస్త్రసన్యాసం చేసినట్లుగా వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీ గెలుపుపై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.